మిమ్మల్ని అంటే లైక్ ఇప్పుడు యాక్టింగ్ అన్నది చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంటుంది డెఫినెట్లీ, కానీ ఫలానా పర్సన్ నాకు ఇన్స్పిరేషన్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? యాక్టింగ్ బాగా ఫలానా ఇన్స్పిరేషన్ అంటే నేను విలన్స్ని ఎక్కువ ఇష్టపడతాను. ఓ ఎందుకలా? తెలీదు, బేసిక్గా విలన్స్ అంటే ఇష్టం. అసలు నేను మూవీ ఇండస్ట్రీలో విలన్గానే ఎంటర్ అవుదాం అనుకున్నా. ఎవరి విలనిజం అంటే చాలా ఇష్టం మీకు? నాకు అప్పట్లో బాగా ఇష్టం సంజయ్ దత్ గారు, తర్వాత మన మాస్ మూవీలో యాక్ట్ చేశారు సత్యరాజ్ అతను, ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. విలన్స్ని చూస్తే భలే హై అవుతాను నేను. అప్పట్లో ఫస్ట్ నేను విలన్స్నే, నాకు భలే ఇష్టం విలన్స్ అంటే, బికాస్ విలన్ లేదే హీరో లేరుగా. విలన్ లేదే హీరో లేరు, హీరో లేదే విలన్ లేరు అన్నది విన్నాం, కానీ ఇదైతే చాలా కొత్తగా ఉంది. బేసిక్గా చెప్పాలంటే ఎంత హీరోకైనా ఎలివేషన్ ఇవ్వాలంటే విలన్ ఉండాలి కదా. విలన్ ఉండాలి, వితౌట్ విలన్ దెర్ ఇస్ నథింగ్. అలా నేను అన్నాను. లవ్ స్టోరీస్ ఉన్నాయిగా, కానీ లవ్ స్టోరీస్లో కూడా విలన్స్ ఉంటారుగా, చాలా చిన్నది. కానీ భారీగా పెద్ద పెద్ద హీరోస్ అయితే మస్ట్ అంటుగా, ఆ విలన్ అలా హీరో కొడుతుంటే ఆ విజువల్స్ క్లాప్స్ ఆడియన్స్కి ఎంత ఇదో అవుతుంది. ఆ విలన్ విలన్ని హీరో విలన్ని హీరో కొడుతుంటేనే అన్నారు కదా, విలన్ని హీరో కొడుతుంటే ఎంత ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అవును, మరి అంత విలన్ అంత హీరో పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా విలన్స్ అయితే ఉండాలిగా. సో అక్కడ స్టార్ట్ అయిన మీ జర్నీ ఎక్కడ ఆగలేదు? ఆగలేదు, కంటిన్యూస్గా. అది అయిపోగానే నాకు కోన వెంకట గారు చెప్పారు, గల్లీ రోడ్ అయిపోగానే నువ్వు వైజాగ్లో ఉండొద్దు, హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే మూవీస్ చేస్తూనే వచ్చారు, చేస్తూనే వచ్చారు. టాప్ గేర్, తర్వాత మన సర్కార్ వారి పాట, మన స్కంద చేశారు. ఓ స్కంద కూడా చేశారు. నెక్స్ట్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరం మేము ముందుకు వచ్చాం, ఆల్రెడీ స్కంద కూడా రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ రిలీజ్ అవ్వాల్సినవి ఒక బాలీవుడ్ పిక్చర్ ఒకటి ఉంది, దేవరా చేయాలి, బట్ బ్యాడ్ లక్. అవును, దేవరా ఎందుకు మిస్ అయ్యింది మీకు? డేట్ క్లాసెస్. ఓకే, టైగర్ నాగేశ్వరం ఏ క్యారెక్టర్ కడిగారు? అది సైఫ్ అలీ ఖాన్ గారు. సైఫ్ అలీ ఖాన్ గారి తోనా? లేకపోతే సైఫ్ అలీ ఖాన్ ఓకే. సో బట్ ఎంత అయినా సరే దేవరా అంటే లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారినే ఒక డిఫరెంట్ జానర్లో చూపించబోతున్న సినిమా, అలాంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది, సో అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరలేదా మీకు? అడ్జస్ట్ చేయడానికంటే మేడం, దేవరాలో బేసిక్గా ఏంటంటే నైట్ షూట్స్ ఎక్కువ. మా దాంట్లో కూడా నైట్ రాబరీస్ అన్ని మీరు చూసారు, ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది మీరు ప్రతిదీ చూసారు, నైట్ షూట్స్ ఎక్కువ అయినాయి, దానికి దీనికి డేట్ క్లాషెస్ వస్తున్నాయి. ఆల్రెడీ వంశీ అన్న నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు ఇచ్చినప్పుడు ఆల్రెడీ నేను అతనికి మాట ఇచ్చి నేను డేట్స్ అయితే ఏవైతే ఉన్నానో అవి కన్ఫర్మ్ చేసి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మన ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, బట్ స్టిల్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుందంటేనే చాలామంది అవును అవుతారు. సో రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? అయ్యో మిస్ అయిపోయాను. అలా ఏం ఫీల్ అవ్వట్లేదు సార్, ఇంకా చాలా సినిమాలు చేస్తారుగా. ఖచ్చితంగా నాకైతే మళ్ళీ ఒక ఆఫర్ వస్తుందని నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే రిగ్రెట్ అవడం సార్ చేస్తూనే ఉంటారు, అంటే లాస్ట్ బ్రీత్ వరకు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే అతను అంత పిచ్చి అతను సినిమాలు. అండ్ టైగర్ నాగేశ్వర విషయానికి వస్తే ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ మన రవితేజ గారిది, ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో అదేంటి ఆయననే చేశారా లేకపోతే మీరందరూ కలిసి ఒరిజినల్గా చేశారా లేకపోతే ఎవరినైనా డూప్స్ని పెట్టించి? లేదండి, ఈ ట్రైన్ ఎపిసోడ్లో ఒక్కరు కూడా డూప్ చేయలే, అందరూ యాక్టర్సే చేశారు. ఇందులో సార్తో పాటు మేము ఒక 4 ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసాం, మీరు చూశారు నిన్న మన కిషోర్ గారు, టెంపర్ వంశీ, నేను, ప్రవీణ్ అనే అబ్బాయి, శశి, మేమంటే సార్తో పాటు లాస్ట్ మూవీ వరకు మేము ట్రావెల్ చేసాం. కానీ ఈ స్టంట్స్ అన్నీ పీటర్ హిన్స్ గారు హ్యాండిల్ చేశారు, సో అతని కోసం మీకు తెలిసిందే అతను అస్సలు డూప్స్ వాడరు. ఏదైనా సరే చిన్న స్టంట్ చేయాలన్నా అది యాక్టర్స్ మాత్రమే చేస్తేనే ఆ విజువల్ మీకు స్క్రీన్ మీద అంత బాగా వస్తుంది. ఓకే, సో మాతో ప్రతిది షార్ట్ టు షార్ట్ మేమే యాక్టర్సే చేసాం. అందులో రవితేజ గారే చేశారు, రవితేజ గారు డూప్ అసలు చేయలేదు. ఎక్కడ ఎక్కడ షూట్ చేస్తారు? ఇదంతా మన శంషాబాద్, శంషాబాద్ షెట్లో. దానికి సపరేట్గా ఒక సెట్టే వేశారు. ఓకే, సో అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ అంటే కొన్ని సీన్స్ రీషూట్స్ ఎక్కువ టేక్స్ తీసుకోవచ్చు, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అది దట్టు ఆ ట్రైన్ ఎపిసోడ్లో అన్ని ప్రతిది ఒక సింగిల్ టేక్లో చేయాలి అన్న పాయింట్ ఉంటాయి, సో ఎన్ని టేక్స్లో అది ఫైనల్ అయ్యింది? ఇది బేసిక్గా చెప్పాలంటే మాకు ఈ ట్రైన్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి షెడ్యూల్ అనగా మాకు 3 డేస్ బిఫోర్గానే పీటర్ హిన్స్ గారితో
రిహార్సల్స్ అవుతున్నాయి. ఓకే ఓకే. రిహార్సల్స్ ఎందుకంటే ఆ థ్రెడ్స్ మీద మేము హ్యాంగ్ అయ్యి ట్రైన్ పట్టుకునే షార్ట్స్ ఏవైతున్నాయో అవి ఎక్కడా సరే మనం ఆ పాయింట్ని మిస్ చేసుకొని కరెక్ట్గా దాన్ని ప్రాపర్గా మనం ఫ్లై చేయలేదంటే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఆల్రెడీ రవితేజ గారికి 13 కుట్లు పడినాయి. ప్రవీణ్ అనే అబ్బాయికి ఈ 2 ఫింగర్స్ ఫ్రాక్చర్ అయినాయి. వంశీ గారు ఫ్లై అవుతుండగానే ఆ బ్రిడ్జ్ మీద అలా టచ్ అయ్యి ఫుట్ అది మొత్తం అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. ఎవరికి? టెంపర్ వంశీ గారికి. ఇందులో ఒకళ్ళకి ఇద్దరికని కాదు, కంప్లీట్గా నేనైతే డౌన్ టు ఫ్లై పైకి పైక్ చేసి అక్కడి నుంచి కిందకి రివర్స్లో తిరగబడ్డాను నేను. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మీరు డైరెక్ట్గా చూస్తే ఉండరు ఎందుకు ఇంత చెయ్యాలా అవసరమా అంటే చెయ్యాలి, బికాజ్ ఆడియన్స్ ఉన్నారుగా, ఎంజాయ్ చేస్తారు. సో ట్రైన్ ఎపిసోడ్ చూసినప్పుడు థియేటర్లో మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అబ్బా మేము పడ్డ కష్టానికి చాలా ఆనందం అనిపించింది అండి. బేసిక్గా చెప్పాలంటే వంశీ అన్న అసలు ఇప్పుడు దాకా ఇలాంటి ఎపిసోడ్ లేదు, ఇలాంటి ట్రైన్ ఎపిసోడ్ లేదు. ఓకే. ఫైట్స్ అయినాయి ట్రైన్లో, బట్ ట్రైన్లో ఆ ట్రైన్ ఎపిసోడ్ లేదు. లేదు, ఆ రాబరీ కంటెంట్ కానీ అలా చెయ్యాలి, ఇంత ఇంత టైం పీరియడ్లో అందులో ఉన్న మెటీరియల్ అంతా మనం రాబరీ చేయాలనే ఈ కంటెంట్ అయితే లేదు. నిజంగా దానికి వంశీ అన్న చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే ఆ ప్యాట్ ఏంటంటే ఆ విజువల్స్ చూపించారు, చూసారు కదా మీరు, అసలు ఎవరు కూర్చోరు థియేటర్లో, అందరూ నించొని అసలు ఫుల్ ఎక్సైటెడ్. అసలు అందులో రవితేజ గారు కూడా నెక్స్ట్ లెవెల్.